కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటి వద్దే ఉండి చదువుకోవాలని ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ గ్రామ సర్పంచ్ వీరారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం ఎనగండ్ల జిల్లా పచ్చది ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్, సర్పంచ్ వీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం 184 మంది విద్యార్థులకు గాను 144 మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ మాట్లాడుతూ, కరోనా వ్యాధి నేపథ్యంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే బ్రైట్వీ కమ్యూనికేషన్ మీ టీవీలో నిర్వహించిన డిజిటల్ తరగతుల నిర్వహణకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్, కొమ్ముల శ్రీనివాస్ గౌడ్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో భాగంగా పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన గ్రామ సర్పంచ్ గారు, మరియు ఉప సర్పంచ్ గారు, మరియు స్కూల్ చైర్మన్ గారు, ఇంకా స్కూల్ సిబ్బంది, హెచ్ఎం గారు, మిగతా సభ్యులందరూ, విద్యార్థులందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకోసం, గవర్నమెంట్ ఎందుకోసం అంటే, మన పిల్లలందరూ ఇంటికన్నే ఉండడం జరుగుతుంది కాబట్టి, కరోనా ప్రభావం వల్ల అందరూ ఇంటికన్నే ఉండడం జరుగుతుంది కాబట్టి, అలా జరగకుండా వాళ్ళు బిచ్చలు విడిగా తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ పాఠ్యపుస్తకాలను ఇంటికే పంపిణీ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసులో కానీ మన బ్రైట్ వే ఛానల్స్ టీవీలో ప్రసారమయ్యే ప్రత్యక్ష ప్రసారాల ద్వారా విద్యార్థులందరూ క్లాసులు వినాలనే ఉద్దేశంతో ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎనగల్ల స్కూల్కి 184 మంది విద్యార్థులకు గాను 144 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. మిగతాయి కూడా ఇంకా త్వరలోనే వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే మిగతా సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ వైజ్ కొన్ని కొన్ని తక్కువ ఉన్నా కానీ వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తారు అట్లా అని చెప్పేసి, మన ఈ ప్రోగ్రామ్ను అందరము, మనం కరోనా వల్ల అందరము దూరంగా ఉండి స్టే హోమ్ లాగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గజ్వేల్ బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో వేలూరుకు చెందిన దళిత రైతు బ్యాగరి నర్సింహులు మృతి చెందిన కారణంగా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 13 గుంటల భూమి తీసుకున్న ఈ ప్రభుత్వం ఆమె రైతు మరణం తర్వాత ఎకరం భూమి 2 లక్షల పరిహారం ఇస్తామనడం చాలా దారుణమని, దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రైతే రాజు అన్న ఈ ప్రభుత్వం దళితులపై చేస్తున్న అరాచకాలపై బీజేపీ తీవ్రంగా పోరాడుతుందని వారు తెలియజేశారు. ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. తెలంగాణకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గంలో నియోజకవర్గానికి చెందిన ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా సిగ్గుచేటు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. ఇంతవరకు దళితులకు 3 ఎకరాల భూమి దేవుడెరువు కానీ, వేలు గ్రామానికి చెందిన బ్యాగరి నరసింహులు భూమి 13 గుంటల భూమి లాక్కోవడం, అయ్యా ఈ ప్రతిపక్షాలు ఏదో రాదంతం చేస్తుంది, ఏదో చేస్తుందని మాట్లాడారు. 2 లక్షలు ఎక్కడ సరిపోతాయి? 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు, చనిపోయిన రైతు లేచి వస్తాడా? అయ్యా హరీష్ రావు, నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. రైతులని, దళితులని అన్యాయపరచకండి, అన్యాయం చేయకండి. మంచిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు మంచిగా బాగుపడాలి. రైతులను భూములు లాక్కోకండి, రైతులను ఆత్మహత్య చేసుకునియకండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ శాఖ పక్షాన మొన్న వర్గల్ మండలం ఏలూరు గ్రామంలో ఒక దళిత రైతు తనకున్నటువంటి 13 గుంటల భూమిని అక్రమంగా లాక్కుంటున్నారనే ఉద్దేశంతో తను వీడియో తీసి చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు రాజ్యం, రైతులకు ఎప్పటికీ రైతులకు వెన్నుదన్నగా ఉంటుందని చూసి మాట్లాడిన ఈ ప్రభుత్వం ఈరోజు రైతులకు ఉన్నటువంటి భూమిని లాక్కోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్న కూతురుకు, ఒక కూతురు పెళ్ళి అయిపోయింది, ఇంకొక కూతురు ఉన్నది, ఆ కూతురికి
ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు పైన ఏ ఒక్క దళితుల పైన దాడులు జరిగినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఎవరికి ఎటువంటి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోదా అరుణ్ యాదవ్ మరియు జిల్లా అధ్యక్షులు వల్లెపు నరసింహులు వర్గల్ మండలం వేలూరులో దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత కులాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, చనిపోయిన రైతుకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వాళ్ల కూతురికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా రాష్ట్ర మంత్రులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పటి వరకు మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్ఎస్ పాలన రాక్షస పాలన కొనసాగిస్తున్నట్లు, వెంటనే మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్నందుకు వరగల్ మండల తహసీల్దార్ అలాగే వేలూరు గ్రామ సర్పంచ్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కావున రైతులు కంపల్సరీ ప్రభుత్వ అధ్యక్షుడిగా మేము బీసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము ప్రభుత్వ అధ్యక్షుడిగా పరిగణిస్తున్నాము. కావున అతని కుటుంబానికి తక్షణమే 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి తన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేయవలసిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా దీనికి బాధ్యులైన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ కానీ వాళ్ళపై కంపల్సరీ కేసు నమోదు అడ్రస్డ్ ఎస్సీ ఎస్టీ అడ్రస్డ్ కేసు నమోదు చేయవలసిందిగా మేము బీసీ సంక్షేమ నుంచి వర్గల్ మండలం వేలు గ్రామానికి చెందిన టైలర్ దళిత రైతు నర్సింహులు మృతికి ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు 48 గంటలు అయ్యి ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ దిగువచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకపోవడం చాలా సిగ్గుచేటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసిరి చెప్తా ఉన్నాం. వెంటనే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి అక్కడ వాళ్ళ కూతురు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించాలని చెప్పి మేము బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న కోఆప్షన్ ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి సభ్యులు తక్కువగా వచ్చినందువలన వాయిదా వేయడం జరిగిందన్నారు. తర్వాత వచ్చే సమావేశంలో కోఆప్షన్ ఎన్నిక జరుగుతుందని, కోఆప్షన్ ఎన్నిక జరగాల్సి ఉంటే కానీ తగిన మెజార్టీ సభ్యులు లేనందున ఎన్నిక వాయిదా వేయడం జరుగుతుందని తెలిపారు. ఆ ఎన్నిక ప్రక్రియలో భాగంగా నిన్నటి రోజు కౌన్సిల్ మీటింగ్ లోపల కోరం రాలేని సందర్భంలో మనకు కోరం ఉండాలి అని అంటే 1/2% ఉండాల్సిందే. 20 మంది లోపల కనీసం 10 మంది ఉంటేనే కోరం ఉన్నట్టు, ఆ కోరంలో ఉన్నటువంటి మెంబర్స్ రాకపోవడం వల్ల ఆ సమావేశాన్ని చైర్మన్ గారు వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా వేస్తూ మనకు మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకొని కోఆప్షన్కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను మళ్ళొకసారి స్టార్ట్ చేసుకుంటాము. సో అప్పటి వరకు కోఆప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఓపికతో ఉండి ఎన్నిక అయ్యేంత వరకు ఈ లాంఛనంగా జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా చూడవలసిందిగా విన్నాం. చేగుంట ఎంఆర్ఓ కార్యాలయం ముందు చేగుంట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం వేలూరు గ్రామంలో రైతు వేదిక కోసం రైతు నరసింహులు పోలాన్ని అక్కడ స్థానిక అధికారులు లాక్కోవడంతో 8 సార్లు విజ్ఞప్తి చేసినా భూమిని తిరిగి ఇవ్వని పరిస్థితి రావడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనకు బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన చేస్తున్నట్లు బీజేపీ జిల్లా నాయకులు తెలిపారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళితులను ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని, దళితులకు 3 ఎకరాల భూమి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని ఎన్నో మాయమాటలు చెప్పి దళితులను ఎక్కడెక్కడ అవమానపరుస్తూ వారిని ఆత్మహత్య దిశగా ప్రేరేపణలు పొందే విధంగా చేస్తున్నారన్నారు. నర్సింహుల కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చింతల భూపాల్, గోవింద్ స్వామి, నాయకులు చంద్రమౌళి, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దళితులపై అనేక రకాల ఒత్తులు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములనే లాక్కోవడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన పురుగుల మంద ఆగి నిన్న చనిపోయిన బ్యాగర్ నరసింహులు గారు, ఆయనకు వేలూరు గ్రామంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సొంత ఆయన నియోజకవర్గంలో
జరిగిన ఈ రైతు ఆత్మహత్య అనేది తెలంగాణ ప్రభుత్వమే చేపించిందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు భవనం ఘటన ఉంటే అలాంటి వాళ్ళు దళితులకు ఇచ్చిన భూమి లేకుంచుకుంటావంటే నువ్వు ఎంత దళిత వ్యతిరేకమో ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో దళితుల కంకణ పిడిగాయి నిన్ను పునాదురాలలో తొక్కుతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి బ్యాగర్ నర్సింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం చాలా బాధాకరమైంది. మరి రాష్ట్రంలో ఒక దళిత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అతన్ని మరి ఈ పరిస్థితుల్లో చూడడం చాలా దారుణము. మరి దళిత వ్యతిరేక అయిన ముఖ్యమంత్రి ఎందుకంటే మరి మొదటిసారి ముఖ్యమంత్రి దళితుని చేస్తానాడు ఆ మాట నిలబెట్టుకోలేదు. దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానాడు ఆ మాట నిలబెట్టుకోలేదు. అది పోను. ఇప్పుడు మరి తన సొంత నియోజకవర్గంలో మరొక దళితుడు ఈ రకంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. మరి బీజేపీ నాయకులను కార్యకర్తలను అడ్డుకోవడము మరి ఇట్లా పోలీస్ చర్యను బాగా ప్రేరేపించడం మరి ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ పరిస్థితి ఇట్లా కొనసాగితే మరి రేపు బీజేపీ పార్టీ తరఫున మరి మీ మెడలు వంచి కిందికి దించే ఖచ్చితంగా మేము చేస్తాము. ఇది ఒక అల్టిమేటం గా మేము ఈరోజు మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కి కేసీఆర్ కి మరి ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు హవేలీ కన్పూర్ మండల కేంద్రం వద్ద టీజీవీపీ జెండాను జిల్లా అధ్యక్షులు ఎగురవేశారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఈ సంవత్సరం విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆన్లైన్ క్లాసులను నడిపిస్తున్నాయని, ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని మరియు విద్యార్థుల హక్కుల కోసం టీజీవీపీ గతంలో చేసిన పోరాటాలు స్మరిస్తూ మరియు భవిష్యత్తులో కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని విద్యా సంఘాలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అభి, పోషటి, శివ, పవన్ సాయి, రమేష్, రాజు, చైతన్య పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మరి తెలంగాణ విద్యార్థి పరిషత్ మండల నాయకులకు, మరి జిల్లా స్థాయి నాయకులకు, మరి రాష్ట్ర అధ్యక్షుడు భట్టి శ్రీహరి గారికి, మరి ఒక టీజీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఇది 8వ సంవత్సరానికి మరి వెళ్ళడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆర్గనైజేషన్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనుక్షణం అనుమించం కూడా విద్యార్థి పరిషత్ విద్యార్థి సమస్యల మీద మరి పోరాటం ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ స్థాయిలో మరి ఈరోజు 8వ సంవత్సరానికి మరి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ప్రైవేట్ యాజమాన్యాలకు నీటుగా పనిచేసే ఆర్గనైజేషన్ అంటే ఈరోజు జిల్లా స్థాయిలో కూడా విద్యార్థి పరిషత్ ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థి సమస్యల మీద ఎన్నో పనిచేసి కూడా విద్యార్థి సమస్యలను సాల్వ్ చేసిన ఆర్గనైజేషన్గా ఈరోజు విద్యార్థి పరిషత్ ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య మరి జిల్లా మండల స్థాయి నాయకులకు మరియు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు ఆత్మహత్యకు నిరసనగా రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు నేడు మెదక్ పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన బైఠాయింపు ధర్నా చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని, ఏలూరులో రైతు నర్సింహుల మృతికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే 5 ఎకరాల భూమిని ఇవ్వాలని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్టోల శశిధరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్లాల విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండా వీణా, సుభాష్ చంద్రగౌడ్, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, వనపర్తి వెంకటేశం, బక్కవారి శివ, సందీప్, ప్రమాకాంత్, గబ్బుల శ్రీను, ఆకుల రాము, అంకం కృష్ణ, మల్లికార్జున్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అన్ని మండల కేంద్రాలలో ఈ బ్యాగరి నర్సింహులు కుటుంబాన్ని ఆదుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతుంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోనే ఒక దళితుడు తనకు దక్కాల్సినటువంటి 13 గుంటల భూమిని కాపాడుకునే స్థితిలో లేకపోవడంతో అతని మరణానికి వీరే ప్రత్యక్షంగానూ పరోక్షంగా కారకు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. తక్షణమే ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ప్రకటించాలి. మరి దళితులపై చూపిస్తున్నటువంటి వివక్ష ఈ కేసీఆర్ ఏ విధంగా ఉందో మరి తెలంగాణ ప్రజలకందరికీ అర్థమవుతుంది. ఆ దాడులన్నింటినీ కూడా అరికట్టాల్సింది పోయి మరి ఈ చావులకు కారణమవుతుండు. ఇది ప్రభుత్వం యొక్క హత్య అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ హత్య గావించబడింది కాబట్టి ప్రభుత్వమే ఈ మన బ్యాగరి నర్సింహుల యొక్క కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల
వ్యవసాయ భూమి మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా రామలింపేటలో ఇటీవల కాలంలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరగడంతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు దిగారు. స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ నేటి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. అన్ని దుకాణాలు మూసివేశారు. ఇటీవల కాలంలో రామలింపేటలో ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యాంకుల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వ్యాపారస్తులు 14 రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్కు దిగారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 14 రోజులు అన్ని వ్యాపార సంస్థలు రామాయంపేట వ్యాపారస్తులందరూ ఈరోజు నుంచి 14 రోజులు సెల్ఫ్ లాక్డౌన్ చేయడం చాలా సంతోషం. ఈరోజు పొద్దుటి నుంచి కూడా ఏ షాపులు కానీ ఏ చిన్న షాప్ కూడా తెరవకుండా స్వచ్ఛందంగా చేస్తున్న రామాయంపేట వ్యాపారస్తులందరికీ మా మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తేనే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే కరోనా అనేది చాలా విజృంభించింది. ప్రజలు మరియు మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయం మేరకు మా కిరాణా వర్తక సంఘం కూడా 31 అంటే ఈరోజు నుండి 13 ఆగస్టు వరకు లాక్డౌన్ భాగంగా మేము కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాం. ముఖ్యంగా రామాయంపేటలో కరోనా కేసులు విజృంభించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. రావడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ కరోనాను రాకుండా నివారణ కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ యోగా అలాంటివి ప్రాణాయామం అలాంటివి చేస్తూ కొద్దిలో కొద్ది కరోనాను తగ్గించడానికి చేయాలని అందరికీ ప్రజలందరికీ మరియు కిరాణా వర్తక సంఘం తరఫున కూడా కోరుతున్నాను. ఇప్పుడు మన కరోనా దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యవస్థలు ఏంటంటే ఇప్పుడు చాలా విజృంభిస్తున్న సందర్భంగా ఇంతకుముందు మన సిటీలలో ఉంటుండే ఈ కరోనా అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మండలాలకు విలేజ్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల మన కామారెడ్డి మీదక్ సిద్దిపేట ఇవన్నీ ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్నందున ఇవన్నిటికి కూడా ఇప్పుడు అంటుకున్నది ఉండి మంచిగా దీన్ని కట్టడి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము స్వచ్ఛందంగా పనిచేసాం. ఎందుకంటే ఇది మన ఒక్కరి కోసం కాదు, ఇది ఒక్కరికి వస్తే ఇది 100 మందికి వ్యాపించే అవకాశం ఉంది. అందరూ కూడా ఏంటంటే ఒకరు మనం ఒకరి కోసం ఒకరు బల చేయవద్దనే ఉద్దేశంతో అందరం కూడా ఈ కట్టడిగా ఉండి దీన్ని మనం త్వరలాడే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేణూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్యకు కారణం ప్రభుత్వ వైఖరియే అని పరామర్శించడానికి వెళ్లిన భాజపా నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ చినశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ రాజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. దళిత రైతు నర్సింహులు తన భూమిని లాక్కుంటారన్నంటూ ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వం మొండి వైఖరికి కారణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకుడు మల్లారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నాయకుడు దూడ యాదేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిన కేసీఆర్ వేలూరు గ్రామంలో దళితుని 13 గుంటల భూమి లాక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంటికో ఉద్యోగం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న కేసీఆర్ ఇలా దళితుల భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితుల భూమి లాక్కోవడంపై ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు దూడ యాదేశ్వర్, బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, యాదగిరి, డి స్వామి, కుమ్మరి రాజు, ఆకుల రాజు, పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దానికి కారణం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వ కారణం. మరి దళిత యొక్క భూములను గుంజుకొని దళిత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇసుక మాఫియా మరి అదేవిధంగా పెచ్చు మీరిపోతుంది. మరి అడ్డం వచ్చిన వాళ్ళను మరి లారీలతో తొక్కిస్తూ ఈ యొక్క మరి హత్యలు చేసుకుంటా నడిపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గవర్నర్ గారు డిస్మిస్ చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ ఏదే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిందో నిజాం కన్నా నియంతృత్వాన్ని ఇక్కడ అమలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. చీడికి మాటికి పోలీస్ కేసులు పెట్టడం, భయభ్రాంతులను చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. కాబట్టి ఇవాళ ఈ తన మొదలైంది. దీనికి వ్యతిరేకంగా దళితులు అందరూ కూడా ఏకమై, అది ఏ పార్టీలో నన్నుండని ఎక్కడ నన్నుండని
అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ముందు రావాల్సిన మెదక్ జిల్లా రామయ్యపేటలోని పలువురి ఇళ్లలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండుగ చాలా విశిష్టమైనదని వరాన్ని ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారన్నారు. ఈ పండుగ ముఖ్యంగా వివాహమైన స్త్రీలు నిర్వహిస్తారని ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజనకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాల్పంచుకుంటారన్నారు. ముఖ్యంగా మంచి భర్త మంచి సంతానం కుమారులు కుమార్తెలు కలగాలి అమ్మాయిలు పూజిస్తారన్నారు. ఈ దేవతను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి దేవి అని ప్రజల విశ్వాసం. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంది. వరలక్ష్మి వ్రతం చేయడం వలన సకల సౌకర్యాలు విజయం చేకూరుతుందని నమ్మకం. సహకారంతో మేము ఇవాళ ఇంటిల్లు పాడి మంచిగా కుటుంబంతో వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకున్నాము. కరోనా పూజ కరోనా చేసిట్ల ఎవరిని పిలవకుండా మేమే పంతులు కపిల్ పంతులు వచ్చాడు చేసి ఘనంగా నిర్విఘ్నంగా చేసి వెళ్ళిపోయాడు. చెప్పండి ఇంకా ఎవరిని పిలుద్దామన్నా అని పిలవడం మంచి కరోనా వల్ల పిలవడం లేదు. ఈరోజు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులం అందరం కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కరోనా వ్యాధితో మృతి చెందిన జోగిపేట ఎస్ఐ ప్రభాకర్ కి సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రభాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీస్ అధికారులు మరియు కుటుంబ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. నివాళులు అర్పించిన వారిలో సంగారెడ్డి జిల్లా ఎస్పీతో పాటు సంగారెడ్డి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, జోగిపేట సిఐ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, సంగారెడ్డి రూరల్ సిఐ శివగారు, ఆర్ఈలు హరిలాల్, డానియల్, కృష్ణ, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గారెడ్డి, పోలీస్ అసోసియేషన్ కోశాధికారి ఆసిఫ్ అలీ, ఇతర పోలీస్ అధికారులు మరియు ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దళితులపై టీఆర్ఎస్ సర్కార్ కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంధ్య ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు మండల అధ్యక్షులు కిషన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ. 13 గుంటల భూమిని లాక్కున్నందుకే చనిపోతున్నానని, వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తుందని, రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. కార్యక్రమంలో భాగంగా మండల నాయకులు, జిల్లా నాయకులు కమ్మరి నరసింహులు, యాదగిరిలు పాల్గొన్నారు. 100 ఎకరాల భూమి ఉన్నది, 13 గుంటల భూమి ఒక ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు గుంజుకుంటారంటే ఎంత అన్యాయమో దయచేసి ప్రభుత్వం గుర్తించి తిరిగి వారి భూమి వారికి ఇచ్చేస్తూ నష్టపరిహారం ఆ రైతులు ఖచ్చితంగా ఒక 10 లక్షల డిమాండ్ వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చెల్లిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి సిద్దిపేట జిల్లాలో మరి వరగల్ మండలం వేలూరు గ్రామంలో దళితుడైనటువంటి నర్సయ్య గారు చనిపోవడం కారణంగా మరి ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట నిరసన తెలియజేస్తూ ఎంఆర్ఓతో చర్చించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా జరగవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి ఎంఆర్ఓకు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఎంఆర్ఓ గ్రామ సర్పంచ్ బెదిరించి ఆయన భూమిని లాక్కుంటే అదే పత్తి చేనులో ఆయన విషం దాగి చనిపోవడం జరిగింది. ఈరోజు దళితుల్ని కాపాడుతున్న కేసీఆర్ దళితుల ప్రాణాలు తీసే కేసీఆర్ అయ్యిండు. దళిత ప్రక్షాణ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రతి గ్రామంలో మండల్లో ఎంఆర్ఓలకు విన్నవించేది ఏంటంటే ఇలాంటి ఎక్కడ ఉన్నా కానీ రెక్టిఫై చేసి ఆ సమస్యను తీర్చాలని భారతీయ జనతా పార్టీ కోరు.
సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, రెండవ రోజు మూర్తి కుంభ స్థాపన, పవిత్ర ఆదివాసము, పవిత్ర అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. మూడవ రోజు మూలమంత్ర వాహనము, ప్రాయశ్చిత్త హోమము, పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలో సంవత్సర కాలం పాటు దేవసేవ, ఏమైనా పూజల లోపం, మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, శ్రద్ధలోపం ఉంటే లోప నివారణార్థం సంవత్సర కాలంలో లోపం, మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం, శ్రద్ధలోపం ఉండి తెలిసి తెలియక లోప ప్రాయశ్చిత్తం కోసం, లోప నివారణ కోసం ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు. దేవస్థానం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే రెండవ యాదాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో గత రెండు రోజులుగా పవిత్రోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. ఉపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకొని మూర్తికుంభ ప్రోక్షణతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఆలయంలో ఆగమోక్త ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ఫలితాలు భక్తులందరికీ కూడా అంది స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ఆ నరసింహస్వామిని వేడుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని వేలూరు గ్రామంలో నిన్న జరిగిన బ్యాగరి నరసింహలో ఆత్మహత్య యత్నంతో మరణించిన పట్ల స్పందించిన టీడీపీ నాయకులు కుటుంబానికి భరోసా ఇచ్చి మరణించిన నరసింహ కూతురికి లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మానుకోవాలని హెచ్చరించారు. టీడీపీ మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జి ఇల్లందుల రమేష్, జాతీయ టీడీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యులు బక్కని నరసింహులు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు పి అశోక్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రాఘవులు కుటుంబానికి భరోసా ఇచ్చి లక్ష రూపాయలు అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ అన్నారు. తన 13 గుంటల భూమిని లాక్కున్నందుకే చనిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోందన్నారు. దళితుల పక్షాన ఉన్న టీడీపీ నాయకులు శ్రేణులపైన నిర్బంధాలకు దిగుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుందని, వారి పక్షాన పోరాడుతుందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా దళిత వ్యతిరేక టీఆర్ఎస్పై టీడీపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పటాన్చరు ఇన్ఛార్జ్ ఎట్లా రమేష్, టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ కె తామోదర్ రావు, టీడీపీ ఎస్సీసీఎల్ ప్రచార కార్యదర్శి కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఉమ్మడి రాష్ట్రం, 1956లో తమిళనాడు నుంచి వాళ్ళు హైదరాబాదు నిజాం పాలన నుంచి భారత యూనియన్లో కలిసినప్పుడు మనం అందరం ఒకటైనాం. ఈ మధ్యకాలంలో స్వయం పాలన అనే నినాదం మీద ఇప్పుడున్న మీ శాసనసభ్యులు గారు మన పాలనలో మనం దోపిడీకి గురి కాకుండా ఉంటామని లేక ఇతర అధికారులు చెప్పినట్టు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలను పూర్తి చేయడం ఒకటితో సరిపోదు. భవిష్యత్తులో దళితులకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలి. జరగడానికి విఆర్ఓ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు బాధ్యులైనా వాళ్ళ మీద మా సోదరుడు చెప్పిండు, ఆయన ఏదైతే ఫోన్లో వాయిస్ చెప్పిండో దానికి కావాలంటే ప్రభుత్వం అనుమానిస్తే మరి ఫ్లోరెన్సీ ల్యాబ్కు పంపించి ఆ వాయిస్ తీసుకొని ఎవరి పేర్లు చెప్పిండో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆయనకు ఉండబడే 13 గుంటల భూమి ప్రభుత్వం ఎన్నో రోజుల కింద ఇచ్చింది. ఆయన పేరు పట్టా ఉన్నది, అన్ని విధాల ఆయనకు హక్కులు ఉన్నాయి. అటువంటి భూమిని రైతు సమన్వయ కమిటీ ఆఫీస్కి కడదామని చెప్పి ఒక దళితుంది గుద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి దాన్ని ఆక్రమించుకున్న ప్రయత్నంలో ఆయన చలించి వ్యవసాయ భూమి కాడ ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని వాయిస్ రికార్డ్ చేసి నేను సర్పంచ్, విఆర్ఓ, ఎంఆర్ఓ, కొంతమంది ప్రజాప్రతినిధులు నా చావుకు కారణము నేను ఒక దళితుణ్ణి, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నా చావడానికి వీళ్ళందరూ కారణమని చెప్పి ఆయన వాయిస్ మీద వేసి పెట్టి
ఆయన చనిపోవడం జరిగింది. సమాంగుణంగా స్వీకరించి దానికి సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంతని అరెస్ట్ చేసి వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించి వాళ్ళు జైల్లో పెట్టాలని వై కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా వరగండ్ మండలంలోని వేలిగు గ్రామంలో నిన్న జరిగిన బ్యాగరి నర్సింహ్లో ఆత్మహత్య యత్నంతో మరణించడం పట్ల స్పందించారు బీజేపీ నాయకులు. దళితులపై టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ వరగల్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ నిరసన తెలిపి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ వరగల్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గురువారెడ్డి, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ యాదవ్ మరియు వరగల్ మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రికి చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ అని తెలిపారు. 13 క్వింటల భూమిని లాక్కున్నందుకే చచ్చిపోతున్నారని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తుందన్నారు. దళితుల పక్షాన ఉన్న బీజేపీ నాయకులు శ్రేణులపై నిర్బంధాలకు దిగుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా ఉంటుందని వారి పక్షాన పోరాడుతుందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా దళిత వ్యతిరేక టీఆర్ఎస్ పై బీజేపీ పోరాటం ఆగుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూలమైన నాగరారు, రమేష్, ధర్మేంద్ర, మధు, సంతోష్, సాదే, శివ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న ఊర్లో అక్కడ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు, కేవలం 35-37 సంవత్సరాల వయసు, ఆజాన భావుడు 6 అడుగులు ఉంటాడు, చాలా యాక్టివ్గా హ్యాపీగా అందరితో బాగా కలుపుకోతూనే ఉండేది. ఊర్లో అతనంటేనే మంచి పేరు ఉండే అతను. అటువంటి వాడిని కూడా బాధకు గురి చేసి 20 రోజులుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ వాళ్ళు ఆయన బాధ చెప్పుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటా, పిటిషన్ తీసుకుంటా జరిగితే ఎవరు పట్టించుకోవాలనే ఒక బాధ ఉండే. చాలా తప్పు జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది అతనికి. అది ఒక కేవలం ఒక వర్గల మండలంలోనే కాదు, కేవలం ఒక గజ్వేల్ నియోజకవర్గంలోనే కాదు, మనం ఇంతకుముందు నేరెళ్ళలో చూసినాం ఇట్లనే దళితులపైన అన్యాయం జరిగింది. ఇసుక రీచ్ల గురించి, మాఫియా దాడుల గురించి, ఏదైతే మాఫియా దళితుల మీద చేస్తున్న దాడుల విషయంలో ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉన్నాము. తగిన వీళ్ళు ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా గట్టిగా శిక్షించాలని మేము గవర్నమెంట్ వారిని ఇప్పుడు డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కూడా బాయకర్ నర్సింహుల కుటుంబానికి కూడా ఇటువంటి అన్యాయం జరిగితే ఇంకో దళితుడికి రాష్ట్రంలో అన్యాయం జరిగింది కానీ రాష్ట్రం అంతా భగ్గుమంటది. మిమ్మల్ని ప్రజలందరూ తరిం తరిగి కొడతారని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాత కే జై, భారత్ మాత కే జై, జై తెలంగాణ. పటంచెరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ పటంచెరు మండల అధ్యక్షుడు ఇలవర్తి ఈశ్వరయ్య మరియు పటంచెరు పట్టణ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. అనంతరం జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా నియోజకవర్గంలో మండలం వేలూరు గ్రామంలో జరిగిన సంఘటనలో వేగిరి నర్సింహుల కుటుంబాలకు 3 ఎకరాల భూమిని మరియు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ శ్రీకాంత్ గౌడ్ మరియు కుమార్, మహేందర్, బీజేఎం నాయకులు ఆశీష్ గౌడ్ మరియు శ్రీకాంత్ గుప్తా, నవీన్, వివేకానంద బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బండి సంజయన గారి పిలుపు మేరకు గజ్వేల్లో భూమి కోసం ప్రాణం కోల్పోయిన వేగ నరసింహుల గారికి న్యాయం జరగాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కార్యక్రమంలో ఈరోజు పడంచెరు మండలంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగి దళిత రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఏ రకమైన మాట ఇచ్చి నిలబెట్టుకున్నా అన్నాడు. వ్యవహార శైలి ఒక పద్ధతి లేకుండా, ఓ క్రమశిక్షణ లేకుండా ఒక ఎమ్మెల్యే అనే పదవిని మర్చిపోయి ఎంపీపీ పైన అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. వాళ్ళు ప్రజల పక్షాన గొంతు ప్రజల పక్షాన ఉన్నటువంటి పాలన కాదు ఇది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దళితులను కాపాడడానికి మున్న పార్టీ దళితుల పక్షాన ఉంది, గిరిజనుల పక్షాన ఉందని చెప్పేసి ఇతర పక్షాన నిలబడ్డ పాపాన ఓలేరు. గజ్వేల్ నియోజకవర్గంలో తన 14 గుంటల పొలం అవకతవకలు జరిగి దాన్ని ప్రభుత్వం గుంజుకొని కనీసం రికార్డు ఎక్కకుండా మనస్తాపం చెంది చచ్చిపోయినటువంటి బ్యాగర్ నరసింహుల గారికి భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ముఖ్యమంత్రి గారు ముందు తన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయో వాటిపైన కనీసం సోయి కూడా లేకుండా ఈరోజు తెలంగాణను పాలిస్తున్న, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా, తర్వాత భారతదేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకున్న సిగ్గుపడు కేసీఆర్, సిగ్గుపడు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బ్యాగరి నరసింహులు గారికి, తెలంగాణ పౌరులకు ఒకటే చెప్పదలుచుకున్నాం,
కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ నిరంకుశ పాలన గాని రాక్షసన పాలన గాని అంతమోదించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన అహర్నిశలు శ్రమిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దళితుల పైన జరుగుతున్నటువంటి దాడుల పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది చెప్పేసి చిలక పలుకులు పలికిన రోజులు ఎక్కడ పోయినా ఈరోజు ఈరోజు దళితుల పైన రోజు నిరంతరంగా దాడులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఈ యొక్క దాడులను ఖండిస్తుంది.